స్వరము, పరిశుద్ధాత్మ స్వరము, పరమపు చేర్చు స్వరము, పరిశుద్ధాత్మ స్వరము, పాపిని మార్చు స్వరము, పరిశుద్ధాత్మ స్వరము, పరమపు చేర్చు స్వరము. నిజమైన ఉపదేశము చేసే సేవకుడు నీకు కావాలి. ఒక్కటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రతిరోజు నీ అనుదిన కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ప్రకారముగా ఒక నాతాను వలె తప్పును తప్పుగా ప్రకటించే దైవజనుడు, రెండవదిగా ఖండించే దైవజనుడు, ఖండించే తల్లి, ఖండించే తండ్రి నీకు దొరకాలని, అటువంటి తల్లిదండ్రులు నాకు కావాలని నువ్వు ప్రార్థన చేయి. ఈ విషయాల పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు, ఈ మందిరమును నా చెల్లకు ప్రార్థన మందిరంగా నేను నిర్మించబోతూ ఉన్నాను. రక్షణశాలగా, విడుదలశాలగా, విమోచనశాలగా అనేక బిడ్డల పట్ల నేను గొప్ప కార్యాలు జరిగించి వారి నా రాకడకు ఆత్మలను సిద్ధపరచుకోబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు నీతో సెలవిస్తున్నాడు. దేవుడు మనమందరము దుర్దినము రాకముందే, కాలము గతించి పోకముందే సరి చేసుకునే సమయం ఇది. వినాలి జాగ్రత్తగా. దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకు. ఈ 2020లో నీకు అవకాశం ఇచ్చినాడు. వినండి జాగ్రత్తగా. ఈ 2020 నీకు ప్రవేశపెట్టే కృపనిచ్చినాడు. ఎక్కడా మనకు అవకాశం దొరకదు, కానీ ఒక్క దేవుని దగ్గర నీకు అవకాశం దొరుకుతుంది. దేవుడు ఇంత పాపినైన నన్ను, ఈరోజు ఇంత ద్రోహ కార్యాలు చేసినా నాకు ఎక్కడ అవకాశము దొరకలేదు, కానీ నా దేవుని దగ్గర అవకాశము దొరుకుతుందని వినియోగించుకోవాలి. ఒక భర్త భార్య తప్పు చేస్తే అవకాశం ఇవ్వకపోవచ్చు. వినండి, ఈరోజు దేవుడు మనతో సెలవిస్తున్నాడు వాక్యం ద్వారా. దేవుని దగ్గర మనకు ఇంకా ఏమి దొరుకుతుంది అంటే అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ యొక్క 2020 సంవత్సరంలో నువ్వు జనవరి మాసములో గడుపుతున్నావంటే దేవుడు మనందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. నువ్వు దొంగవు కావచ్చు, వ్యభిచారివి కావచ్చు, క్రూరుడు కావచ్చు, నరాంతకుడు కావచ్చు, ఈరోజు కఠినుడు కావచ్చు, మోసగాడివి కావచ్చు, జూదగాడివి కావచ్చు, విగ్రహారాధికుడు, నువ్వు ఏ వ్యక్తివైనా కావచ్చు, నీకెక్కడ అవకాశం లేదు, కానీ ఒక్క యేసయ్య దగ్గర నీకు అవకాశం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము మారతాము అన్నా కానీ వాళ్ళకు అవకాశం దొరకలేదు. మీరు గమనించాలి ఒక్కొక్క విషయాన్ని. మీరు జరుగుతున్న చుట్టూ ఉన్న సంఘటనలు బట్టి నువ్వు ఏమి గమనించాలి అంటే, వారికి అవకాశము దొరకలేదు, నాకు అవకాశము దొరుకుతుంది నా ఎస్ఐ దగ్గర. నీ భార్య అవకాశం ఇవ్వకపోయినా, నీ భర్త అవకాశం ఇవ్వకపోయినా, నీ పిల్లల అవకాశం ఇవ్వకపోయినా, నీ కుటుంబం అవకాశం ఇవ్వకపోయినా, లోకం అవకాశం ఇవ్వకపోయినా, సమాజం అవకాశం ఇవ్వకపోయినా, ఈరోజు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోయినా కానీ, ఈరోజు నీ జీవితం ఏ విధానంలో ఉన్నా కానీ దేవుని దగ్గర నీకు దొరుకుతున్న కృప ఏమిటంటే నీకు అవకాశం దొరుకుతుంది. నీ తప్పును సరిచేసుకోవడానికి, నీ పొరపాటును సరిచేసుకోవడానికి, నీ తప్పుదాలను సరిదిద్దుకోవడానికి ఈరోజు ఇది సరిదిద్దుకునే కాలం. ఇది కృపాకాలము. వారికి అవకాశం లేక భార్యకు శోకము, భర్తకు శోక, ప్రేమ ఇండియన్ బిడ్డల తల్లిదండ్రులకు శోకము,
వాళ్ళ గ్రామానికి శోకము, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వంశానికి అన్నిటికీ అవమానము, అన్ని విధాలుగా వారి జీవితాలు అయిపోయినాయి. ఈరోజు దేవుడు ప్రతి బిడ్డ ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఏమి కలగజేస్తున్నాడంటే, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇస్తున్నాడు బిడ్డ. ఈ అవకాశాన్ని నువ్వేం చేసుకోవాలంటే వినియోగించుకోవాలి. ఈ 2020లో నిన్ను దేవుడు ప్రవేశపెట్టింది ఎందుకంటే నా బిడ్డకు ఇంకొక సంవత్సరము అవకాశం ఇద్దాం. నేను పాది చేసి దానికి కావలసిన ఎరువు వేసి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఓపిక పట్టుము, ఫలించినా సరే సరే, ఫలించకపోతే నరికి వేసి అగ్నిగుండములో వేయుమని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు వినియోగించుకోవడం లేదా నాన్న? ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈరోజు ఒక భర్తగా, ఒక భార్యగా, పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసిగా, క్రైస్తవుడిగా నువ్వు ఈరోజు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు సరిచేసుకోలేకపోతున్నావేమో. చాలా నష్టపోతావు సరి చేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే చాలా నష్టపోతావు నువ్వు. దేవుడు వాక్యం ద్వారా మనందరితో సెలవిస్తున్న వాక్యం ద్వారా, వాక్యమైన దేవుడు మనందరితో సెలవిస్తున్నాడు. ఈరోజు కొందరు విగ్రహారాధికులు, కొందరు శోధించిరి, కొందరు సనిగిరి, ఇలాగనే అందరూ కూడా ఆ అరణ్యములోనే కానాను దేశానికి ఆ తప్పిపోవుట వలన, ఆ పొరపాటు చేయుట వలన వారు దేవుడిచ్చే కానాను దేశమును వారు స్వసంతరించుకోలేకపోయి దేవుడిచ్చే భాగ్యాన్ని, దేవుడిచ్చే ధన్యతను, దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని వారి జీవితాల్లో పొందుకోలేకపోయినారు. నామకర్తమైన క్రైస్తత్వము, వేషాధారణమైన విశ్వాసి జీవితము దేవుని యొద్దు నుండి ఏమి పొందుకోలేము మనము. ఏ దానిలో ఎదుగుదల ఉండదు, ఏ దానిలో బలపడలేము, దేవుని రాజ్యానికి సిద్ధపడలేము, దేవుని సన్నిధికి మనం చేరలేము. ఈరోజు దేవుడు చెప్పుచున్న శుభవార్త నీకు ఇది. నామకార్థపు జీవితాన్ని వదిలే ఈరోజు ఈ రాత్రి ఇక్కడే నామకార్థపు జీవితాన్ని సమాధి చేయి బిడ్డ. వేషాధారణ జీవితాన్ని సమాధి చేయి. యేసు ప్రభు మన పాపం నిమిత్తం ఎలా సమాధి చేయబడినాడో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నీవు కూడా వేషాధారణను, నామకార్థపు జీవితాన్ని సమాధి చేయి బిడ్డ. ఎంతకాలము జీవిస్తావున్నానా? ఎంతకాలము జీవిస్తావయ్యా? దేవునికి లోబడక, కుటుంబములో తల్లిదండ్రులకు లోబడక, భార్యకు లోబడక, భర్తకు లోబడక, ఈరోజు నీ జీవితం అంతా కూడా ఎవరు చెప్పిన మాట వినక 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 నీ జీవితాన్ని ఇంకా ఊపిలోనికి తీసుకెళ్ళుకో మాకు. ఈరోజు మోసపోకు, దేవుడు వెక్కరింపబడడం అంటుంది. వినండి జాగ్రత్తగా బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుచున్నాడు బిడ్డ, నీతోనే. ఇది ఎవరికో అనుకో మాకు, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ శాల పండుగలను ఏర్పరిచి నీ కొరకే ఏర్పరిచున్నాడు, నీ కొరకే సిద్ధపరిచున్నాడు బిడ్డ. ఎందుకయ్యా అంటే నీ జీవితం అలాగే 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 పతనము కావడానికి, పాడు కావడానికి, నాశనము కావడానికి దేవుడు ఇష్టపడటలేదు. అంత మంచి దేవునికి గట్టిగా చప్పట్టు కొట్టి మహిమపరచండి. ఆయన ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన ఆతృతను, ఆశను ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దినమెల్లా తప్పిపోయిన నా బిడ్డల కొరకు నేను చేయి చాచి తినంటుంది వాక్యము. చేయి చాచియే ఉంచినాడు నీ కొరకు. అయితే ఎప్పుడైతే నీ చేయిని యేసయ్యకు అందిస్తున్నావో నీ కుటుంబము, నీ జీవితం ఎంతటి ఊబిలో ఉన్నా గానీ పైకి తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే యేసయ్య తట్టు నీ చేయెత్తి ప్రభువా నన్ను ఆదుకోమని ఎప్పుడైతే నువ్వు మోకాల్లోని కన్నీటి రాల్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావో నీ చేయిని, నువ్వు ఎంతటి పాప ఊబిలో, శాపములు, వ్యాధిలో, నరకములు, శిక్షలు, తీర్పులు, ఎంతటి స్థితిలో నీ జీవితం ఉన్నా కానీ బయటికి తీసుకురాగలిగిన శక్తి కలిగిన దేవుడు, సమర్థుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. అందుకే ఈరోజు నీ జీవితాన్ని దేవుడు అన్ని విధాలుగా మార్చాలనుకుంటా. సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు యేసు ప్రభుతో వాటు సిలువేసినారు వాళ్ళకు కూడా. అయితే
ఒక్క దొంగ మాత్రమో అవకాశాన్ని వినియోగించుకున్నాడు. హల్లెలూయా. వెంటనే ప్రభువా, నీవు నిజ రక్షకుడు అని ఎరిగినాను, నీవే దైవ కుమారుడు, నన్ను ఈ పాపపు కూపములో నుంచి, అయ్యా నా తీర్పు శిక్షలో నుంచి తప్పించగలిగిన సమర్థుడవు నీవేని నేను గుర్తెరిగినాను కనుక అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకొకడు అన్నాడు, నిజంగా నువ్వు దైవ కుమారుడివైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా ఏం చేయాలా? ఒకడు ఎత్తబడినాడు, ఒకడు త్రోసివేయబడినాడు. ఇద్దరు దొంగలే, వారిలో తేడా ఏమీ లేదు. ఏమిటి అక్కడ ఉన్న యొక్క మంచి సందేశం ఏమిటంటే, గ్రహించగలిగిన వాక్యం ఏమిటంటే, ఈరోజు వినుచున్న ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ దొంగ ఆ కొద్ది సమయాన్ని వినియోగించుకొని అతని జీవితాన్ని గొప్ప ఉన్నతమైన స్థితిలోకి మార్చుకున్నాడు. ఆ సిలువలో దొంగ వలె మనందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. నిన్నెందుకు ఈరోజు పిలవలేదు? నీ సంఘాన్ని విడిచిపెట్టడానికి పిలవలేదు? నువ్వు ఏదేదో ఎందుకు వరకు పిలవలేదు? నాన్న, దేవుడు నీతో మాట్లాడాలని పిలుచుకున్నాడు. నీతో మాట్లాడాలని పిలుచుకున్నాడు. ఒక అధికారి నీతో మాట్లాడాలని, ఎప్పుడైతే ఈరోజు మన గ్రామంలో పట్టణంలో ఉన్న అధికారి నీకు ఈరోజు నీ కుటుంబం గురించి మాట్లాడాలని పిలిచినప్పుడు, అలాగనే ఈరోజు మన అధికారికి అధికారైన దేవుడు నిన్ను నీతో మాట్లాడాలని పిలిచినాడు. దేవుడు నీకు నువ్వుగా రాలేదు, నేను మరలా మరలా మీతో చెప్తున్నాను. ఒకటే వాగ్దానం ఇచ్చినాడు దేవుడు ఈ సభల్లో, మునుపటి కంటే అత్యధిక మహిమ అత్యధిక ఆత్మలు నా సన్నిధికి చేరబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. పౌలు అంటాడు తిమోతితో, నువ్వు సన్నద్ధమై సిద్ధపడి దేవుడు బయలుపరచు వాక్యమును ఆ యొక్క ఖడ్గం ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, గద్దించుటకు, నీతిలో సాధకము చేయడానికి, నడిపించడానికి సిద్ధపడు తిమోతే అంటాడు పౌలు గారు. ఖండించే దైవజనుడు నీకు దొరికితే నువ్వు సంతోషపడాలి. ఎందుకై అంటే అటువంటి సేవకుడు నాకు కావాలని ఈరోజు ప్రార్థన చేయి, మోకరించి. ఈరోజు ఒకటే ప్రార్థన, నీ ప్రార్థన, నాకు ఖండించే సేవకుడు, నా తప్పును తప్పుగా, నా పొరపాటును పొరపాటుగా నాకు చెప్పే దైవజనుడు, ఒక నాతాను వంటి దైవజనుడు నాకు కావాలి. దావీదు జీవితం మారినట్టే నా తప్పిదాలను నేను మార్చుకొని నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను మార్చుకోవాలి. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. వాటిని ఖండించుడి. అంధకార క్రియలు నీ జీవితంలో జరగకుండా ఉండాలంటే నిన్ను దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ఖండించే దైవజనుడు నీకు కావాలి. అప్పుడే నీ హృదయములో, నీ కుటుంబములో, నీ జీవితములో ఉన్న సంఘములో ఉన్న అంధకార క్రియలు ఏమైపోతాయంటే చనిపోతాయి. అంధకార క్రియలు చనిపోతే ఏ క్రియలు మొలకెత్తుతాయి? వెలుగువంతమైన క్రియలు. వెంబడించేది వెలుగు సంబంధమైన దేవుణ్ణే, వెంబడించేది వెలుగైన దేవుణ్ణే, వెంబడించేది ఆరాధించేది స్తుతించేది కలిగి ఉండేది, ఈరోజు నిరీక్షణ కలిగి ఉండేది వెలుగు సంబంధమైన దేవుణ్ణే. కానీ అయితే నీ హృదయములో, నీ కుటుంబములో, నీ జీవితములో అంధకార క్రియలు చనిపోవాలంటే ఖండించే వాక్యం నీకు కావాలి. ఖండించే సేవకుడు కావాలి నాకు. కోరుకో ఈరోజు అదే, ఆ సేవకుడు నీకు కావాలి ఈరోజు. ఎందుకంటే నీలో అంధకార క్రియలు నీ కుటుంబంలోనికి చేరకుండా ఉండాలి అంటే, నీ హృదయంలోనికి అంధకార క్రియలు, చీకటి క్రియలు, సాతాను క్రియలు, అపవాది క్రియలు నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, సంఘములోనికి రాకుండా ఉండాలి అంటే ఖండించే వాక్యం కావాలి. అంధకార క్రియలన్నీ చనిపోవాలంటే ఆ రెండొచ్చుల వాడిగల ఖడ్గం వంటి వాక్యముతో నిన్ను ఖండించాలి, ఖండించాలి. నీ తల్లి నిన్ను ఖండిస్తుందా కుమార్తెగా? ఏ విషయములైనా కానీ నీ తండ్రి నిన్ను ఖండిస్తున్నాడా? బిడ్డలైన వారులారా, యవనస్తులారా, యవనస్తులారా, యవనస్తులు వినండి జాగ్రత్తగా. నీ తండ్రి ఖండించే తండ్రి అయితే నీ జీవితం నష్టాల పాలు కాకుండా ఉంటుంది. నీ తల్లి నిన్ను ఖండించే తల్లి అయితే ఈరోజు నీ జీవితం నష్టాల పాలు కాకుండా ఉంటుంది. వినండి జాగ్రత్తగా. నీకు మొదటిగా ఖండించే సేవకుడు, ఖండించే తల్లి, ఖండించే తండ్రి నీకు కావాలి. నష్టమైపోయిన తర్వాత, ఊబిలోకి వెళ్ళిన తర్వాత నీ తండ్రి రక్షించలేడు. ఎవరు ఏడ్చినా కానీ ఎటువంటి లాభము లేదు. ఖండించే తల్లి నీకు కావాలి. బిడ్డలైన వారిలా కోరుకోండి ఈరోజు.
ఖండించేవారు, ఖండించే తండ్రి, ఖండించే తల్లి ఇష్టపడంలే. ఎవరు కూడా ఒక్క బిడ్డ కూడా ఇష్టపడం లేదు. ఖండించే తల్లి అంటే నువ్వు నా మీద ఈరోజు నిజంగా నా తల్లి వేనాను అంటుంది బిడ్డ. ఎందుకంటే ఆమెకు అనుకూలంగా ఖండించకుండా ఉంటే నా తల్లి మంచిదంటుంది. ప్రేమ ఇంకా ఏదేదో వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం. అందుకే నీకు ఖండించే తల్లి, ఖండించే సేవకుడు, ఖండించే తండ్రి నీకుంటే నీ జీవితము ఒక ఆశా వలె, పూజ్య వలె, యరోబాము వలె నష్టపోకుండా ఉంటావు. నీ తల్లే గనక నీ ఖండించని తల్లి అయితే, ఖండించని తండ్రి అయితే నీ భవిష్యత్ అంతా పాడైపోతుంది, నీ భవిష్యత్ అంతా పాడైపోతుంది. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనతో సెలవిస్తున్నాడు. ఒక తల్లిగా ఒక తండ్రిగా ఈరోజు వినండి. ప్రతి తల్లి నీ గారాల ముద్దుల కొడుకును, గారాల ముద్దుల కుమార్తెను, గారాల ముద్దుల తల్లిని, ఈరోజు కుమారుణ్ణి నువ్వు ఏం చేయాలి అంటే ఖండించే తల్లులుగా ఉండండమ్మా. నష్టాల పాలుకావు, అనేక ఊబిలోనికి వెళ్ళిపో. మనం ప్రేమించే ఏ సేవకుడు నీకు కావాలంటే మొదటిగా తప్పును తప్పుగా, పొరపాటును పొరపాటుగా చెప్పే దైవజనుడు నీకు కావాలి. రెండవదిగా ఖండించే సేవకుడు, ఖండించే దైవజనుడు నీకు కావాలి. ఖండించకపోతే నీ ఆత్మీయ జీవితం అంధకారమైపోతుంది. ఖండించకపోతే నీ విశ్వాస జీవితం అంధకారమైపోతుంది. ఖండించకపోతే నీ ప్రార్థనా జీవితం అంధకారమైపోతుంది. ఖండించకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం అంతా పాడు చేసుకుంటావు. నిర్గమకాండము ఆ యొక్క 19:21 వచనం మనం చూసినట్టయితే అక్కడ దేవుడు సెలవిస్తాడు. ప్రజలు చూచుటకు యెహోవా యద్దకు అద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకూడునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు. వారికి ఖండితముగా ఆజ్ఞాపించు మోషే. ఏమంటున్నాడంటే వారు అద్దుమీరి ప్రవర్తించకుండా, వారి జీవితాలు శాపాస్పదంగా చేసుకోకుండా, అంధకారములోనికి వెళ్ళకుండా, ఆశీర్వాదం కోల్పోకుండా, ధన్యత పోగొట్టుకోకుండా నువ్వు ఏమి చేయాలంటే వారికి ఖండితముగా ఏం చేయాలమ్మా ఆజ్ఞాపించు. 1 తిమోతి 6:3 మనం చూసినట్లయితే చూద్దాం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినెడల వాడు ఏమియు ఎరకక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి ప్రయాసపడుచు గర్వాంధుడగును. శరీరానికి ఆరోగ్యం కోరుకుంటున్నా గాని దీనిలో ఒక ఆత్మ అనేది ఉంది, అది శాశ్వతమైనది. ఇది అశాశ్వతమైన శరీరము, ప్రాణము శరీరం అశాశ్వతమైనది, కానీ ఆత్మ శాశ్వతమైనది. ఆరోగ్యకరమైన వాక్యములు నీకు కావాలి. అటువంటి వాక్యము చెప్పే దైవజనుణ్ణి నువ్వు కోరుకో. అటువంటి దైవజను నీకు కావాలి. ఒకవేళ ఆరోగ్యకరమైన బోధ నీకు అందకపోతే, వినిపించకపోతే, వెల్లడి చేయకపోతే, బోధించకపోతే, భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమి ఎరగక అంటే ఏమి వానికి తెలియదు. తర్కముల గూర్చి వాగ్వాదముల గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు వాణి జీవితం ఏమైపోతుందంటే గర్వాంధుడగును. ఏ దానికి గర్వపడనక్కర్లేదు. ఒక అభిషేకమైన, ఒక వాక్యము చెప్పే వరమైన, ప్రవచన వరమైన, ఏ స్వస్థపరిచే వరమైన, బాప్తిసం ఇచ్చే కృపైన, ఏది ఇచ్చినా గాని మనం గర్వాంధులము కాకూడదంట. నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వ హృదయులు దేవునికి ఏయులు. ఏమైనా జీవితం జీవించే వాళ్ళు ఎన్నటికీ ఏది విషయములో కూడా గర్వపడకండి. ప్రేమేం దేని పెట్టారా? ఆత్మలను బట్టి గర్వపడకూడదు, అభిషేకాన్ని బట్టి గర్వపడకూడదు. నేనే చెప్పుకునే స్వభావం నీలో ఉండకూడదు. నేను కాదు, నా వెనక గొప్ప శక్తి, గొప్ప దేవుడు ఉన్నాడని కనపరిచే బిడగొండాలి. అందుకే ఏమీ లేదు మా యందు అతిశయించుటకు. ఏమీ లేదు. ఆరోగ్యకరమైన వాక్యము నీకు వినిపించబడకపోతే నీ జీవితంలో ఏమి ఎరగలేవును, ఏమి తెలుసుకోలేవు. దేవుని క్రమాన్ని గాని, దేవుని చిత్తాన్ని గాని, దేవుని కృపను గాని, దేవుని ప్రణాళిక గాని ఏవి నీకు తెలియవు.
ఎందుకంటే నీకు ఆరోగ్యకరమైన బోధ లేదు కనుక. రెండవ తిమోతి 4:3-4 చూస్తే, ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసి, అనుకూలమైన బోధకులను వారి కొరకు ప్రోగు చేసుకుని వారి జీవితాలు భ్రష్టత్వములో, వారి జీవితము అంధకారములో, వారి జీవితాలు ఎటువంటి భాగ్యములోనికి వెళ్ళక వారి జీవితాలు నశించిపోతున్నాయి. సంఘం ఏ దానితో పోషించబడ, డబ్బుతో కాదు, డబ్బుతో సంఘం పోషించబడలేదు. ఎంత డబ్బు ఉందయ్యా సంఘానికంటే, ఈ రోజు ఏమీ లేదు. హల్లెలూయా. నిన్ను దేవుడు వాక్యముతో నిన్ను పోషించుకోవాలనుకుంటున్నాడు. వాక్యం అనే పాలతో నిన్ను పోషించి నిన్ను బలిష్టమైన బిడ్డగా దేవుడు లేవనెత్తాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. శరీరం అయితే ఆరోగ్యం ఉంది, కానీ ఆత్మ అనారోగ్యంలో ఉంది. ఈరోజు ఏ క్రైస్తవుడైతే, ఏ విశ్వాసి అయితే తనకు అనుకూలమైన ఆరాధన వాక్యమును ఎన్నుకుంటున్నాడో అతని ఆత్మ అనారోగ్యములో ఉంది. అనారోగ్యం అంతయు ఈరోజు రాత్రే యేసు నామములో దేవుని శక్తి తాకబడి ఆరోగ్యముగా మార్చబడినగాక. గట్టిగా చప్పట్లు కొట్టు నమ్మిన వాళ్ళందరూ. ఆత్మకు పట్టిన అనారోగ్యము ఈరోజు, ఆత్మకు పట్టిన అనారోగ్యం అంతా ఆరోగ్యకరమైన బోధ ద్వారా ఆరోగ్యము లోనికి యేసు నామములో వచ్చునుగాక. మారిపోవాలి ఈరోజు రాత్రే, రాత్రికి రాత్రే నీ జీవితం మారిపోవాలి. ఒక్క ప్రసంగము చేయగా 3,000 మంది ఎలాగున బాప్తిసం పొందినారో, ఈరోజు రాత్రి ఈ ఒక్క ప్రసంగముతోనే అంధకార జీవితములో నుంచి వెలుగువంతంగా నీ జీవితం మారిపోవాలి. గట్టిగా చెప్పట్ల. ఒట్టిగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. నువ్వు నీ జీవితం వచ్చిన స్థితిలోనే నువ్వు వెళ్ళకూడదు. నీ స్థితి మందిరములో వాక్యము ద్వారా మారాలి. మారాలి అంటే ఈరోజు మార్చగలిగిన వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలి. గట్టిగా చెప్పట్టు కట్ట. నీ హృదయంలోనికి 2 అంచుల వాడుగల కట్క బట్టి వాక్యము దూసుకొని పోతుంది. ఎముకల్లోనికి, కీళ్ళలోనికే రగులుతుంది. నీలో ఉజ్జీవం, అగ్ని మండుచుంది నీలో. చల్లారిపోయిన విశ్వాసీ జీవితం, చల్లారిపోయిన ఆత్మీయ జీవితం, చల్లారిపోయిన క్రైస్తవుడిగా ఈరోజు వాక్యం అనే వెలుగుతో మండించబడాలి. ఈరోజు నీ జీవితం ఒట్టిగా ఉండడానికి వీల్లేదు. ఇది వచ్చిపోయే ఆరాధన కాదు నాన్న, ఇది ఈ సమయం కాదు, వచ్చిపోయే సమయం కాదు. వచ్చిన నీవు నీ స్థితి మారాలి. 1 సమూయేలు 13:14 మనం చదువుకుందాం. ఈ సమయంలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడంట. ఆయనే దావీదు. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు దేవునికి కావాలి. అందుకే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఆయన చిత్తములో నడుస్తాడు. ఆ సేవకుడు, ఆ వచ్చిన గొర్రెలను కూడా ఆయన చిత్తములో నడిపిస్తాడు. అదే దేవుని ప్రణాళిక. గట్టిగా చెప్పాలి కొట్టండి. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఆయనే గొర్రెలు కాచుకొని దావీదో ప్రేమిందని బిడ్డలారా, ఒకటే మాటకు రాయబడింది, మాట హృదయాలకు తాకింది ప్రేమ. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన దైవజనుడిగా, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన విశ్వాసిగా, దేవుని బిడ్డగా యేసు నామములో మనందరినీ లగనెత్తబడునుగాక. దేవునికి దొరకాలి ఈరోజు. దేవుడు పైనుంచి ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి తన్ను వెతుకువారు కలరేమని. ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా, ఏ పరిచారకుడైనా దొరుకుతాడేమని దేవుడు ఎదురు చూస్తున్నాడు అక్కడ ఆకాశములో నుంచి. దొరకాలి దేవునికి. మనందరినీ దేవుడు అలాగే లేవనెత్తబడి ఆయన సంతోషపెట్టి బిడ్డలాగా మన జీవితాలు యేసు నామములో మార్చబడునుగాక. యిర్మీయా గ్రంథము 3:15 మనం ఇష్టమైన కాపర్లను, నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును. యిర్మీయాతో మాట్లాడుతున్నాడు దేవుడు. యిర్మీయా, నాకు ఇష్టమైన కాపర్లను నేను నియమించుదును. ఆ తర్వాత వారు జ్ఞానముతోను, ఏం కావాలంట వాళ్ళకమ్మా, జ్ఞానముతోను
వివేకముతోను రెండు వివేకముతోను మిమ్మును ఏలుదురు. మీకందరికి ఈరోజు నాకు ఇష్టమైన సేవకులను నేను నియమించుతాను. ఈ రెండవ దృష్టాంతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, నిజమైన దేవుడనైనను నిజమైన దేవుడనైనను ఉపదేశము చేయు యాజకులైనను ఉపదేశము చేసే యాజకుడైనను ధర్మశాస్త్రమైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా చాలా దినాలు ఇశ్రాయేలుకు ఏమైపోయిందంటే లేకుండా పోయాను. నిజమైన దేవుడైనను రెండవది ఓ నిజమైన ఉపదేశము చేసే యాజకుడైనను మూడవది శాస్త్రమైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు చాలా దినాల నుండి ఇశ్రాయేలు ప్రజలకు లేకుండా పోయిందంట. ఈరోజు నిజమైన ఉపదేశము చేసే సేవకుడు నీకు కావాలి. ఒక్కటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రతిరోజు నీ అనుదిన కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ప్రకారముగా ఒక నాతాను వలె తప్పును తప్పుగా ప్రకటించే దైవజనుడు, రెండవదిగా ఖండించే దైవజనుడు, ఖండించే తల్లి, ఖండించే తండ్రి నీకు దొరకాలని, అటువంటి తల్లిదండ్రులు నాకు కావాలని నువ్వు ప్రార్థన చేయి. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ వాక్యము ద్వారా మమ్ము తృప్తి పరిచినందుకై మా హృదయాల్లో అయా ఆరోగ్యకరమైన వాక్యమును మాకు నింపి మమ్మన్ని విధాలుగా తృప్తి పరిచిన దేవా మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ వచ్చిన బిడలందరినీ వాక్యము చేత నింపినందుకే మీకు స్తోత్రాలు. ఆ వాక్యము నీరు కట్టి ఫలింపు దయచేసినైనా 30వ అంతలుగా 60వ అంతలుగా 100వ అంతలుగా ఫలించులాగున. దుష్టుడి వాక్యముని ఎత్తుకొని పోకుండా ఆ వాక్యముని నీ బిడ్డలు హృదయంలో భద్రపరచుకున్నట్టుకు అట్టి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చు నామ పరమ తండ్రి. ప్రతి నెల 1వ తేదీ కృతజ్ఞతాస్తుతి ఆరాధన కూడిక ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ప్రతి నెల 1వ శుక్రవారము రాత్రికాల సమయంలో సంపూర్ణ విజ్ఞాపన ప్రార్థన కూడిక జరుగును. మా ఆరాధన సమయం ప్రతి శుక్రవారము ఉపవాస సుస్థత ఆరాధన కూడిక ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు ప్రతి ఆదివారము ఆరాధన క్రమము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. మా అడ్రస్ పరిశుద్ధాత్మ అగ్నిజ్వాల స్వస్థత శాల, నూనెపల్లె బ్రిడ్జి దగ్గర, రైతునగర్ రోడ్, 4-way ప్రక్కన నంద్యాల. మా ఫోన్ నెంబర్స్ 9440347000, మరి ఒక నెంబర్ 9440347001.